Hi friends, welcome to our channel. I am Godarolamandi. Friends, ee roju manam West Godavari headquarters aina Yelur lo unnam. ఏలూరుకి అసలు ఈ పేరు ఎలా వచ్చిందంటే ఏలూరు చుట్టూ కూడా నాలుగు ఏర్లు ఫ్లో అవుతూ ఉండేవంట. సో ఈ ఏర్ల నుంచి అందరూ కూడా దీన్ని ఏర్లూరు అని పిలిచేవారు. అయితే బ్రిటిషర్స్ దీన్ని ఏలూరుగా దీన్ని కన్వర్ట్ చేసేసారు. అయితే దీనికి హేలాపురి అనే నేమ్ కూడా ఉంది ఏలూరు. ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ని తలపించేటువంటి బుద్ధుడు పార్క్ మన ఏలూరులో ఉంది. సో ఈ పార్క్ లాక్డౌన్ టైం నుంచి కూడా క్లోజ్ లోనే ఉంది. సో వ్యూ నేను బయట నుంచే క్యాప్చర్ చేశాను. హ్యావ్ ఎ లుక్. సో నెక్స్ట్ నాకు ఒక మంచి ప్లేస్ కనిపించింది, అది మోతే నారాయణరావు జమీందార్ గారి భవనం అన్నమాట. సో ఓల్డ్ భవనం, దాన్ని ఇప్పుడు కళావేదికగా అలాగే లైబ్రరీగా కన్వర్ట్ చేశారు. దాన్ని కూడా ఒక్కసారి చూద్దాం. ఈ లైబ్రరీ చాలా ఓల్డెస్ట్ లైబ్రరీ. ఇక్కడ మ్యాక్సిమం సీనియర్ సిటిజన్స్ అందరూ వచ్చి, చాలా ఓల్డ్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర, అవంతా చదువుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాను. అదేంటంటే యాక్చువల్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ టౌన్కి అవుట్స్కట్స్లో ఉంటాయి, కానీ ఏలూరు టౌన్లోనే ఉన్న ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అదే షర్ట్స్ అండ్ ప్యాంట్స్ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో వాళ్ళ బ్రాండ్ వచ్చి లీడ్స్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందంట. సో అక్కడికి వెళ్ళి ఏదైనా షాపింగ్ చేసుకుని వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా ఉంది అవన్నీ కూడా మనం చూసొద్దాం. అదే లక్ష్మీ సంజని గార్మెంట్స్ అనే షాప్ నేమ్తో అండ్ లీడ్స్ అనే బ్రాండ్ నేమ్తో మనకి సంజని మేడం వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు. అండ్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ ఇంచుమించుగా 100+ వర్కర్స్ అందరూ కూడా కంటిన్యూస్గా వర్క్ చేసి ఇండియాలో ఆల్మోస్ట్ 400+ ఏరియాస్కి వీళ్ళు స్టాక్ని అయితే సప్లై చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా
ఈ బిజినెస్ ఐడియా ఉన్నా లేకపోతే ఇట్లాంటి స్టాక్ మీకు కావాలి, మీరు ప్రమోట్ చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి కామలీ మ్యామ్ని. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్ డైరెక్ట్లీ. ప్రెస్ చేస్తారు అది. యా ఫ్రెండ్స్, ఇది చూస్తే మనకి హ్యాండ్ కప్స్కి, కాలర్కి, అలాగే బటన్స్ అండ్ కాజప్ ఉండే స్ట్రిప్కి దీన్ని హీట్ చేస్తున్నారు. సో అది ఆల్మోస్ట్ 180+ టెంపరేచర్లో దాన్ని హీట్ చేస్తున్నారు. సో వాళ్ళు టైం సెట్ చేసుకుంటారు అరౌండ్ 30-40-60 seconds వరకు. సో ఇక్కడ చూస్తే 59 seconds టైం సెట్ చేశారు. ఆ టైంకి అదంతా కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే 80 shirts రోజుకి. ఇది వేడిగా ఉంటుందా? ఓకే, ఇది నార్మల్ అయినా సరే వేడిగా ఉంది చాలా. అచ్చా, హ్యాండ్ కప్స్. ఓకే ఫైన్. అచ్చా అచ్చా, ఓకే. కాలర్ అచ్చా, ఓకే. ఇవన్నీ హ్యాండ్ కప్స్, అలాగే బటన్స్. ఎస్ ఫ్రెండ్స్, ఈ స్టిచ్చింగ్ ప్రొసీజర్ అంతా కూడా గ్రూప్ వర్క్. సో ఇదంతా ఒక టీమ్ వర్క్లా చేస్తారు. కొంతమంది ఎంప్లాయీస్ వచ్చి హ్యాండ్స్ పార్ట్ స్టిచ్ చేస్తే మరికొంతమంది ఎంప్లాయీస్ వచ్చి యూనో కప్స్ అని సెపరేట్గా, సో షర్ట్లో ఉన్న లేకపోతే ప్యాంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ మెంబర్స్ అందరు కలిసి ఒక షర్ట్ని చేస్తారు. వీళ్ళు పర్ డే వచ్చి ఆల్మోస్ట్ 100+ షర్ట్స్ని అయితే మనకి రెడీ చేస్తారు. ఆఫ్టర్ స్టిచ్చింగ్ సో ఈ షర్ట్స్ అన్నీ కూడా పైన స్టీమింగ్కి వస్తున్నాయి ఐరనింగ్కి. సో అది స్టీమ్ ఐరన్ ఆటోమేటిక్గా మిషన్ తోటే, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మాన్యువల్ అండి. అన్నీ మిషన్ ఉన్నా సరే ప్రతి వర్క్ కూడా మాన్యువల్గా చేస్తున్నారు వీళ్ళు. సో ఐరన్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి మనకి ప్యాకింగ్కి వెళ్ళిపోతుంది. ఎస్ ఫ్రెండ్స్, చూసారుగా, ఐ హోప్ యూ లైక్ ఆల్ దిస్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఏలూరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.